మతప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు. తమ మతప్రచారం చేసుకోవటానికి ఉన్న సైన్స్ను తప్పని చెప్పినప్పుడు కౌంటర్స్ ఎదుర్కోక తప్పదు. పాల్ ఇమాన్యుయల్ అనే ఈ పాస్టర్ తన మతాన్ని ప్రచారం చేసుకోవటం కోసం సైన్స్ని, సైన్స్కి సంబంధించిన విషయాల్ని తప్పని చెప్పడం, అలాగే నాస్తికుల్ని కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఇది పూర్తి సైంటిఫిక్ వీడియో కాదు. ఈ వీడియో మొత్తం లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్తో ఉంటుంది. ఒకవేళ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు, ఇంతకుముందు బిఆర్ సిరాజ్ గారు ఇలాగే మత ప్రచారం పేరుతోటి సైన్స్ని, సైంటిఫిక్ విషయాన్ని తప్పని చెప్పినప్పుడు ఆయన కౌంటర్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో పూర్తి సైంటిఫిక్ అప్రోచ్తో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. 150 సంవత్సరాలు గతించాయి, కానీ ఇప్పటి వరకు కూడా శిలాజ ఆధారాలు ఏవి కూడా లభ్యం అవ్వలేవు. లెట్స్ గెట్ ఇంటు ది సబ్జెక్ట్. దేవుడు లేడని బుద్ధిహీనుడు మాత్రమే అనుకుంటాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ రోజున బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు లేడు అనేటువంటి వారిని ఫూల్ అంటుంది, బుద్ధిహీనుడు అంటుంది. రేపు నేను కూడా ఒక పుస్తకం రాసి దేవుణ్ణి నమ్మే వాళ్ళందరూ ఫూల్స్ అని రాస్తే అప్పుడు నమ్మే వాళ్ళందరూ కూడా ఫూల్స్ అయిపోరు. ఈరోజు మీరు అంటున్నారు దేవుడు ఉంటే కనిపించాలి కదా. ఈ ప్రపంచంలో అన్ని కనిపించవే, అన్ని మనం చూడగలుగుతున్నామా? మీరు బాగా సైన్స్ చదువుకున్నారు. ఈ రోజున గ్రావిటీని నాకు చూపిస్తుండే భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఐజాక్ న్యూటన్ కనిపెట్టాడు భూమి గ్రావిటీ ఉందని. ఎస్, దేవుణ్ణి చూపించమని అడగటం అనేది కొంచెం ఫూలిష్గానే ఉంటుంది. ఎందుకంటే అది ఒక చిన్నపిల్లల లాజిక్. మేము కూడా చిన్నప్పుడు ఇలాగే అడిగేవాళ్ళం. అప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాగే గాలిని చూపించండి, లేకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ని చూపించమని అడిగేవాళ్ళు. ఇలాంటి చిన్నపిల్లల లాజిక్లు పక్కన పెట్టి కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడుకుందాం. గాలి ఉందని మనం చాలా విధాలుగా తెలుసుకోవచ్చు. అండ్ ఆ గాలి మీకు ఒకలాగా, నాకు ఒకలాగా ఉండదు. ప్రపంచంలో అందరికీ కూడా ఆ గాలి ఒకలాగే అనుభూతి చెందొచ్చు. ఇక గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా అంతే. గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం ఫీల్ అవ్వచ్చు, దానికి లెక్కలు కూడా ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం ఏ హైట్లోనూ, ఎంత వెయిట్తోనూ, ఎలాంటి పరిస్థితుల్లో గ్రావిటేషనల్ ఫోర్స్ పెరుగుతుంది, తగ్గుతుంది, ఆ మాస్ ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా విషయాలు గ్రావిటేషన్ లాలో ఉన్నాయి. అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా మీ మీద ఒకలాగా, నా మీద ఒకలాగా, ఒక్కో వ్యక్తి మీద ఒక్కోలా పనిచేయదు. అందరికీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకేలాగా వర్క్ అవుతుంది. కానీ మీ దేవుడు ఉన్నాడే, ఆయన అలా కాదు. మీ దేవుడిని మీరు మాత్రమే నమ్ముతారు. మీరు మాత్రమే మీ దేవుడు ఈ సృష్టి కలగజేశాడని నమ్ముతారు. మీ దేవుడిని మీరు మాత్రమే పూజిస్తారు. మీ దేవుడు మీకు మాత్రమే సాయం చేశాడో, లేకపోతే ఏమైనా ప్రసాదించాడని నమ్ముతారు. బట్ మీ దేవుణ్ణి నమ్మని 500 కోట్ల పైగా జనాభా ఈ ప్రపంచంలో ఉంది. వాళ్ళందరూ కూడా మీలాగే కష్టసుఖాలు, మంచి చెడులు అన్నీ అనుభవిస్తున్నారు. మీరు మాత్రమే ఫీల్ అయ్యే మీ దేవుణ్ణి ప్రపంచం మొత్తం సమంగా ఫీల్ అయ్యే గ్రావిటేషనల్ ఫోర్స్తో ఎలా కంపేర్ చేస్తారు? సో అసలు ఈ కంపారిజనే రాంగ్. ఈ రోజున దేవుడు ఉన్నాడు అనడానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక ఒక మాట ఉంది, దేవుడు ఉన్నాడో లేదని మనిషి ఎలా తెలుసుకుంటాడంటే, రోమాపత్రిక 1:20 ఆయన అదృశ్య లక్ష్యములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచును గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు ఉన్నాడనటానికి ఆధారం ఏంటి అంటే బైబిల్లో చెప్పాడు దేవుడున్నాడని. మరి బైబిల్ నిజమని నమ్మకం ఏంటి అంటే బైబిల్లో రాసింది, ఈ బైబిల్ నిజమని అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక పుస్తకం రాసి ఆ పుస్తకంలో నేను హీరోని అని చెప్పి రాస్తాను. ఎవరన్నా వచ్చి నువ్వు హీరో అనడానికి ఆధారం ఏంట్రా అంటే ఆ పుస్తకం తీసి చూపిస్తాను. మరి ఆ పుస్తకం నిజమనటానికి నమ్మకం ఏంట్రా అని అడిగారు అనుకోండి, ఆ పుస్తకంలోనే నేను ఇంకో మాట రాస్తాను, ఈ పుస్తకం నిజం అని. మీరు ఈ లాజిక్ని ఒప్పుకుంటే బైబిల్ లాజిక్ని అందరూ ఒప్పుకుంటారు. ఈ మొబైలే ఆకాశం నుంచి ఊడిపడిందంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. దీనికి ఎవరు క్రియేటర్ లేరంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. నమ్మటానికి నీ యొక్క కాన్సెన్స్ ఒప్పుకోవట్లేదు. కానీ ఈ విషయం అంతా కూడా ఇదంతా దానికదే అంత వచ్చిందంటే ఎలా నమ్ముతాం? దానికి ఏమన్నా అర్థం ఉందా? ఈ లాజిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. క్రియేటర్స్ లాజిక్ అని చాలా చిన్నపిల్లల లాజిక్. మొబైల్ ఫోన్ తయారు చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, కాబట్టి మొబైల్ ఫోన్ ఉనికిలోకి వచ్చింది. అలాగే మనం ఉనికిలో రావడానికి ఒక క్రియేటర్ ఉన్నాడు. ఇది వీళ్ళ పాయింట్. ఇక్కడే వీళ్ళ పాయింట్ని వీళ్ళకి అప్పచెప్తే అంటే మరి ఆ క్రియేటర్ని క్రియేట్ చేసింది ఎవరు? క్రియేటర్ని ఎవరు క్రియేట్ చేయలేదని వీళ్ళు పుస్తకంలో రాశారు కాబట్టి ఎవరు క్రియేట్ చేయలేదని ఒప్పుకోవాలి. ఇక్కడ ఇదే క్రియేటర్ లాజిక్ దేవుడికి కూడా ఎందుకు వర్తించదు? దేవుడు ఎలా అయితే మనల్ని క్రియేట్ చేశాడు అంటున్నారో, మరి దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు? దీనికి ఎండింగ్ ఎక్కడ? ఇలా వెనక్కి వెళ్తే దేవుడు లేడు అంటున్నావు నువ్వు. నువ్వు వెతికావా? ఈ కాలాలు వెతికావు? ఎంతకాలం నుంచి ఈ భూమి ఉందో మొత్తం ఆది నుంచి వెతుక్కుంటూ రావాలి నువ్వు. ప్రతి ప్లేస్ని వెతకాలి, ప్రతి తరతరాల్లో ఉన్నటువంటి అనుభవాలను వెతకాలి, ప్రతి కల్చర్లోనూ నువ్వు రీసెర్చ్ చేయాలి. చేసావా? దేవుడు లేడు అని చెప్పడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి కల్చర్ని తెలుసుకోవాలి, పరిశీలించాలి, అనుభవాలు తెలుసుకోవాలి,
ఆధారాలు సేకరించి అప్పుడు చెప్పాలి దేవుడు లేడని. మరి ఇదే లాజిక్ మీకెందుకు పనిచేయదు? మీ దేవుడు నిజమని చెప్పడానికి కూడా ప్రపంచంలో మిగిలిన అన్ని మతాలనే చెక్ చేశారా? అన్ని మతాల్లో ఉన్న అబద్ధం తేల్చారా? మీ దేవుడు మాత్రమే నిజమని, మీ దేవుడు చెప్పింది మాత్రమే నిజమని మీరు ఎలా తేల్చారు? ఇదే లాజిక్ మీకు వర్తిస్తుంది కదా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు దేవుడు ఉన్నాడు లేకపోతే ఎగిరే గుర్రం ఉంది అని చెప్తే దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రపంచం అంతా తిరుగుతుందా? కాదు, ఎవరైతే చెప్తున్నారో వాళ్లే దాన్ని ప్రూవ్ చేయాలి. దీన్నే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. మీకు తెలుసా, చార్లెస్ డార్విన్కి సెల్ కాంప్లెక్సిటీ గురించి తెలియదు. అసలు సెల్ ఏంటో, ఆ యొక్క మాలిక్యూల్ ఏంటో అతనికి ఆ టైంలో, ఈ యొక్క సెల్ టెక్నాలజీ, ఈ యొక్క సెల్ కాంప్లెక్సిటీ గురించి అతనికి తెలియదు. ఆ టైంలో వాటిని ప్రవేశపెట్టాడు. మీకు తెలుసా, ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ హ్యాస్ బిన్ ఫెయిల్డ్. ఈరోజు ఫెయిల్ అయింది, అది థియరీతో ఆగిపోయింది, అది కనీసం లా అవ్వలేదు. ఈ విషయం తెలుసుకోవాలంటే ముందు థియరీ అనే మాటని సైంటిఫిక్ పరిభాషలో ఎలా వాడతారో తెలుసుకోవాలి. థియరీ అంటే ముందుగా ఊహించి, తర్వాత పరిశీలించి, తర్వాత ప్రయోగించి వచ్చిన రిజల్ట్ని బట్టి థియరీని రూపొందిస్తారు. ఇక లాస్ అంటే జనరల్గా ఏవైతే ఫార్ములేట్ చేయగలరో వాటిని లాస్ అంటూ ఉంటారు సైన్స్లో. థియరీ అంటే సైంటిఫిక్ పరిభాషలో ఉన్న అర్థం వేరు, అలాగే జనరల్ అర్థం వేరు. ఇక ఆయన చెప్పినట్టుగా డార్విన్కి ఈ మాలిక్యూల్స్ గురించి, సెల్స్ గురించి, లేకపోతే డిఎన్ఏ గురించి, వీటి వేటి గురించి తెలియదు ఆయనకి. ఆయనకి ఎంతవరకు తెలుసు, ఆయన పరిశీలించిన జంతువుల్ని, పక్షుల్ని, వీటిని బట్టి ఇవి ఇవాల్వ్ అయ్యే అవకాశం ఉంది, అలా ఇవాల్వ్ అయ్యాయి అని ఆయన అనుకున్నాడు. వాటిని బట్టి ఆయన ఒక థియరీని రూపొందించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మనకి సెల్స్ గురించి, డిఎన్ఏ గురించి, క్రోమోజోమ్స్ గురించి ఇలా చాలా తెలుసు. అలాగే క్రోమోజోముల ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఇది ఎవల్యూషన్ సిద్ధాంతాన్ని ఇంకా బలపరుస్తుంది. ఎలాగా, చింపాంజీసు, ఒరంగ్టాన్సు అండ్ గొరిల్లాలు ఇవన్నీ మనకి కజిన్స్గా చెప్తారు. అంటే మనందరం కూడా ఒకే పూర్వీకుడి నుంచి వచ్చామన్నమాట. మనందరికీ ఉన్న క్రోమోజోముల సంఖ్య చూస్తే మిగిలిన వాటికన్నా మన దగ్గర రెండు క్రోమోజోమ్స్ తక్కువ ఉన్నాయి. మరి ఆ క్రోమోజోమ్స్ ఏమయ్యాయి అంటే, ఒకసారి ఆ క్రోమోజోముల ఫ్యూజన్లోకి వెళ్ళి చూస్తే ఆ రెండు క్రోమోజోమ్స్ మన దగ్గర ఫ్యూజ్ అయి ఉన్నాయి. సో రెండు క్రోమోజోములు మన దగ్గర లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ ఎవల్యూషన్ సిద్ధాంతం రాంగ్ అయ్యేది. దీనివల్ల ఎవల్యూషన్ సిద్ధాంతం బలపడిందే తప్ప తగ్గిపోలేదు. అదేంటంటే, వాట్ ఈస్ ద హ్యూమన్ ఆరిజిన్? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మనిషి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? మనిషి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది? దేవుడు మానవుని ఏ విధంగా కలుగు చేశాడు? అసలు మనిషి ఎలా వచ్చాడు ఈ లోకానికి? దేవుడు మానవుని కలగజేయలేదు, సృష్టించలేదు. మనిషి పరిణామ క్రమంలో వచ్చాడు. ఈ పరిణామక్రమం మన స్కూల్లోనే ఉంది. ఇంకా చదవాలంటే కాలేజ్ లెవెల్లో ఇంకా బాగుంటుంది. ఇప్పటికీ కూడా ఇంకా ఈ పరిణామక్రమం గురించి తెలుసుకోవాలంటే చాలా బుక్స్, చాలా ఆర్టికల్స్ అండ్ చాలా ఆధారాలతోటి, చాలా డాక్యుమెంటరీస్, చాలా ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. ఎవరైనా తెలుసుకోవచ్చు. మానవుడు ఎలా వచ్చాడో చెప్పడానికి ఈ వీడియో టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. రక్త ప్రసరణ వ్యవస్థ, అతని నాడీ వ్యవస్థ, ఇమ్యునైజేషన్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇలాంటి 8 సిస్టమ్స్ మన బాడీలో పనిచేస్తూనే ఉన్నాయే. ఆ యొక్క సిస్టమ్స్ కలుగు చేసిన డిజైనర్ ఎవరు? యా, ఈ సిస్టమ్స్ అన్నింటినీ కూడా దేవుడు కలుగు చేయలేదు. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఎవల్యూషన్లో భాగంగానే మనం సంక్రమించుకున్నాం. మొదట్లో ఈ సిస్టమ్స్ అన్నీ ఉండేవి కావు. ఎప్పుడైతే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ నుంచి ఎవల్యూషన్ స్టార్ట్ అయిందో, అలా అలా పెరుగుతూ 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 ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి. ర్యాండమ్ సెలక్షన్ చూస్తే రకరకాలుగా ఉండాలి మానవ బాడీ. ఈ కన్ను ఇక్కడే ఎందుకు ఉండాలా? వేరే ప్రాంతంలో ఉండొచ్చుగా. ఈ ముక్కు వేరే ప్రాంతంలో ఉండొచ్చు కదా. ఈ గుండె ఎక్కడ ఎందుకు ఉండాలి? రకరకాలైనటువంటి విధానాలు ఉండొచ్చు కదా. కన్ను, ముక్కు, గుండె ఇవన్నీ రైట్ ప్లేస్లో ఉన్నాయని ఈయన చెప్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కాబట్టి. మనం ఇలా లేకుండా ముక్కు భుజం దగ్గర, కళ్ళు వెనక ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మనం దాన్ని రైట్ ప్లేస్ అని అనుకుంటాం. అలాగే ఇవి ఎందుకు ఆ ప్లేసుల్లో వచ్చాయి అంటే ఇది కూడా ఎవల్యూషన్లో భాగమే. మనకు మాత్రమే కాదు, అలాగే చాలా జంతువులకి ముఖంలోనే కళ్ళు, ముక్కు, గొంతు, నోరు ఇలాంటివన్నీ ఉన్నాయి. దేవుడు కేవలం మనకు మాత్రమే వీటన్నింటినీ రైట్ ప్లేస్లో పెట్టాడని చెప్పే ఈ లాజిక్ మరి ప్రపంచంలో మిగిలిన జంతువులు కూడా ఇలాగే కళ్ళు, ముక్కు, గొంతు అవన్నీ ముఖంలోనూ, చేతులు లేదా కాళ్ళు అవన్నీ బాడీకి అనుసంధానంగా ఉన్నాయి కదా. ఈ లెక్క ప్రకారం దేవుడు మానవుల్లో మాత్రమే అవయవాలన్నింటినీ రైట్ ప్లేస్లో పెట్టాడని చెప్పే లాజిక్ ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఒక కంట్లో అన్ని ట్రాన్సిస్టర్స్ పెట్టాడే. ఏదన్నా మనం ఒక అంశాన్ని చూడాలంటే మనం జూమ్ చేస్తాం, ఒక మంచి కెమెరా లాగా, ఒక అద్భుతమైన డిజిటల్ కెమెరా లాగా కన్ను పనిచేస్తున్నప్పుడు ప్రతి అవయవం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానంలో దేవుడు తయారు చేశాడు. ఇది ర్యాండమ్ సెలక్షన్స్ వచ్చినటువంటిది కాదు. కన్ను, ప్రతి క్రియేషనిస్ట్ కూడా ఈ కన్ను లాజిక్ పట్టుకొచ్చి మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం కన్ను చాలా అద్భుతంగా క్రియేట్ చేయబడింది, దాంట్లో ఎటువంటి ఫాల్ట్స్ లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని. బట్ నిజంగానే కన్ను అంత ఎక్సలెంట్గా క్రియేట్ చేయబడిందా? నో, దాంట్లో కూడా ఫాల్ట్స్ ఉన్నాయి.
మన కంట్లో రెటీనా బయట ఉన్న ఇమేజ్ని లోపల ఉన్న ఈ ఆప్టిక్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదకి ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ ఆప్టిక్ నర్వ్స్ కంటి వెనుక భాగంలో కలిసే దగ్గర ఒక బ్లైండ్ స్పాట్ ఉంది. ఆ ప్లేస్లో ఉన్న భాగం మనకు కనిపించదు. ఈ బ్లైండ్ స్పాట్ని ప్రతి వ్యక్తి అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. మనం ముక్కుసూటిగా ముందుకు చూస్తూ ఒక పిన్ కానీ పిన్ హెడ్ కానీ తీసుకొని దాన్ని మన కంటి ముందు పెట్టుకొని దాన్ని 15 degrees యాంగిల్లో కిందకు తీసుకొచ్చినప్పుడు అరౌండ్ ఈ ఏరియాలో మనకి ఆ పిన్ కనిపించకుండా పోతుంది. సో అక్కడ మనకి బ్లైండ్ స్పాట్ ఉన్నట్టు. నిజంగా ఒక పర్ఫెక్ట్గా ఒక క్రియేటర్ దాన్ని క్రియేట్ చేస్తే అలాంటి ఫాల్ట్ ఎందుకు పెడతాడు? ఒక కెమెరా తయారు చేసే వ్యక్తి ఇలాంటి బ్లైండ్ స్పాట్ని కెమెరాలో పెడితే మనం దాన్ని పర్ఫెక్ట్ కెమెరా అంటామా అనం. మరి ఒక క్రియేటర్ దీన్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తుంటే ఇలాంటి ఫాల్ట్ పెడతాడా? దేవుడు మనకి ఎందుకు కనిపించడు? దేవుడు అనేవాడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయన ఉంటాడు. ఈ విషయంలో కూడా దేవుడు కనిపించడు, ఆయన బియాండ్ ఉంటాడు, ఆయన ఈ మూడింటికి అవతలు ఉంటాడు. ఈ లాజిక్ ఆ వ్యక్తి ఎలా మిస్ అవుతున్న అర్థం కావట్లేదు. విన్నారు కదా, దేవుడు మనకి ఎందుకు కనిపించడు అంటే దేవుడు టైము, స్పేసు, మ్యాటర్ ఈ మూడింటికి బయట ఉంటాడట. సో అందువల్ల మనకి కనిపించడట. దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ మాటని. అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు, రకరకాల ఫిలాసఫీస్ మీ దగ్గర తీసుకొస్తారు, బైబిల్ గ్రంథం తప్పని, దేవుడు లేడని, యేసుప్రభు నిజమైనటువంటి దేవుడు కాదని, ఇవన్నీ కూడా చాలా చాలా అంత్యదినాల్లో వస్తాయని దేవుడే మాట్లాడాడు. ఇందాకే ఈయనే ఉన్నాడు, మ్యాటర్, టైమ్, స్పేస్ వీటన్నిటికీ అవతల వైపున దేవుడు ఉంటాడని చెప్పాడు. ఇప్పుడేమంటాడు? జీసస్ఏ దేవుడు అంటాడు. సో అప్పుడేమో బయట ఉన్నాడు, ఇప్పుడేమో లోపలికి వచ్చాడు. ఇలా మనకి ఎలా కావాలిస్తే అలా రాసుకోవచ్చు. అయినా సర్వశక్తివంతమైన దేవుడికి మనిషి రూపంలో వచ్చి మనిషి పాపాలను హరించాలా? అదే ఒక చిటికేస్తే అయిపోదు. ఎలా అంటే భూమే లేకుండా, సూర్యుడే లేకుండా, సూర్యుడు చుట్టూ భూమి తిరగకుండా, రోజు గడవకుండా, మొదటి రోజు వెలుగును సృష్టించాడు అని ముందే ఆదికాండంలో చెప్పారు కదా. బైబుల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ, ఏవైతే ఈ ముఖ్యమైన క్యారెక్టర్స్ ఉన్నాయో వీటి వయసు అన్నింటినీ బ్యాక్ ట్రాక్ చేస్తూ వెనక్కి వెళ్తే సుమారు 6,000 ఏళ్ల క్రితం ఈ సృష్టి మొదలైంది. ఈ మాట చెప్పింది నేను కాదు, ప్రముఖ ఇవాంజలిస్టులు, ప్రముఖ పాస్టర్లు అండ్ బైబుల్ని ప్రమోట్ చేస్తున్న పెద్ద పెద్ద వ్యక్తులే ఈ ముక్క చెప్పారు, నేను కాదు. కెంటకీలో ఈ నోవా ఆర్క్ ఏదైతే ఉందో, ఇది ఆ వరదలప్పుడు వీటన్ని కాపాడిన ఆర్క్ ఏదైతే ఉందో దాన్ని రెప్లికా తయారు చేశారు. దీని పొడవు సుమారు 530 అడుగులు, వెడల్పు వచ్చేసరికి 85 అడుగులో ఏమో ఉంటుందన్నమాట. ఈ ఆర్క్లో ప్రపంచంలో ఉన్న జీవజాతులన్నింటిలోంచి ఒక్కొక్క జంటని దీంట్లో పెట్టారనమాట. 500 అడుగులు పొడవు ప్లస్ 85 అడుగులు వెడల్పు, అందులో మళ్ళీ ఈయన కుటుంబం. జస్ట్ ఊహించండి, నిజంగా ప్రపంచంలో ఉన్న జీవజాతులన్నీ ఇంత చిన్న దాంట్లో పడతాయా? ఇందులో అక్కడ కూడా డైనోసార్ల ప్రస్తావన ఉండదు, ఎందుకంటే బైబుల్ రాసేటప్పటికి డైనోసార్లు అనేవి ఒకటి ఉన్నాయని రాసిన వాళ్ళకి తెలియదు. ఈ నోవా ఆర్క్లో కూడా వీళ్ళ లెక్క ప్రకారం 6,000 ఏళ్ల క్రితమే ఈ సృష్టి మొదలైంది. కానీ మన దగ్గర 30,000 ఏళ్ల క్రితం, 100,000 ఏళ్ల క్రితం ఫాసిల్స్ ఉన్నాయన్నమాట. ఇది హ్యూమన్ ఫాసిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ జీవజాతులకు సంబంధించిన ఫాసిల్స్ అవ్వచ్చు. కొన్ని 100,000 సంవత్సరాల క్రితమే మన దగ్గర ఉన్నాయి. వీళ్ళ దృష్టిలో మాత్రం 6,000 సంవత్సరాల క్రితం సృష్టి మొదలైంది. అంటే అరౌండ్ మన దగ్గర సింధు నాగరికత, మెసపటోనియన్, గ్రీక్, ఈజిప్షియన్ నాగరికత మొదలయ్యే సమయానికి సృష్టి మొదలైనట్టన్నమాట. మూడోదిగా ద క్వశ్చన్ ఆఫ్ మొరాలిటీ, నీతి, న్యాయము, ధర్మము, మంచితనము, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఎవరిచ్చారు? మీరు చెప్పొచ్చేమో మా తాత చెప్పాడండి. మీ తాతకి ఎవరు చెప్పారు? వాళ్ళ తాత చెప్పాడు. మరి ఆరిజిన్ ఎక్కడ? మానవుడు సంఘజీవిగా జీవనం మొదలుపెట్టినారు, అంటే అందరూ కలిసి బతకటం మొదలుపెట్టిన తర్వాత నెమ్మది నెమ్మదిగా సంఘానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అందరం కలిసి బతుకుతున్నాం కాబట్టి అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే నియమ నిబంధనలు పెట్టుకుంటూ ముందుకొచ్చాడు. ఈ నియమ నిబంధనలు అనేవి కాలానికి తగ్గట్టుగా మారుతూ వచ్చాయి. ఒకప్పుడు రాజులు ఉండేవారు, రాజుకు రాజధర్మం ఉండేది, ప్రజలు రాజును గౌరవించాలి, రాజు చెప్పినట్టు వినాలి, రాజు కొడితే పడాలి. దానికి ముందు ట్రైబ్స్ ఉండేవి, అప్పటి హింస మరీ దారుణంగా ఉండేది. ఈ ట్రైబ్స్ ఒకరి మీద ఒకరు పెత్తనం కోసం ప్రయత్నిస్తూ ఉండేవి, చిన్న చిన్న గుంపులు కానీ. దానికి ముందు ఇంకొక విధానం. సరే, ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మానవ సంఘ జీవనంలో భాగంగా ఈ నియమాలు, నిబంధనలు, హక్కులు, నీతి, నిజాయితీ ఇలాంటివన్నీ మార్పులు చెందుతూ ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాయి. ఇంకొక 500 లేక 1,000 ఏళ్ళ తర్వాత అప్పుడు ఉన్న ప్రజలు ఇప్పటి మన సంఘ జీవనానికి సంబంధించిన వాటిని చూసి, లేకపోతే మన నియమ నిబంధనలను చూసి నవ్వుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే మనం 1,000 సంవత్సరాల క్రితం వాటినో, లేకపోతే 2,000 సంవత్సరాల క్రితం వాటినో నిబంధనలను చూసి ఎలా అయితే మనం అర్రే అనుకుంటున్నామో, లేకపోతే నవ్విపోతున్నామో, అలాగే
వాళ్ళు కూడా నవ్వుకోవచ్చు. మౌలిక సూత్రాలు, మోరల్ వాల్యూస్ దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. దేవుడే కనుక లేకపోతే మోరల్ వాల్యూస్ అనేవి ప్రపంచంలో ఉండవు. దేవుడు కారణంగా మోరల్స్ వచ్చాయట. అసలు ఈ దేవుడు మోరల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కింగ్స్ 2:23-24 ఇలీషా అనే ఒక వ్యక్తి, మనం చూస్తే బైబిల్ మొత్తం చూస్తే దేవుడికి ఎప్పుడు కూడా కొన్ని కుటుంబాల పట్ల పార్షాలిటీ ఉంటుందన్నమాట, వాళ్ళ వైపే ఉంటూ ఉంటాడు. ఈ ఇలీషా అనే వ్యక్తిని కొంతమంది పిల్లలు ఆట పట్టిస్తే దేవుడికి కోపం వచ్చి వారి మీదకి ఎలుగుబంటులను వదులుతాడన్నమాట. ఇది ఆయన మోరల్స్. ఇసయ్యా 13:9-16 వీళ్ళ దారుణాలకి అడ్డుకట్ట వేయాల్సిన రోజు. ఆ రోజున వీళ్ళ పిల్లల్ని వీళ్ళ కళ్ళ ముందే మొక్కలు మొక్కలు చేస్తాం, వీళ్ళ ఇళ్ళని దోపిడీ చేస్తాం, వీరి భార్యల్ని వీరి కళ్ళ ముందే పాడు చేస్తాం. Matthew 21:18-22 జీసస్ ఓ రోజు ఉదయాన్నే తన నగరానికి వెనక్కి వస్తున్నాడు. అలా వస్తుండగా ఆయనకి ఆకలేసింది. దారి పక్కన ఉన్న ఓ ఫిగ్ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఎక్కి పళ్ళు కోసం చూశాడు. కానీ ఆ చెట్టుకి ఆకులు తప్ప పళ్ళేవీ లేవు. వెంటనే ఆయన దాన్ని శపించాడు, ఈ చెట్టు నాశనమైపోవాలని. వెంటనే అది నాశనమైపోయిందన్నమాట. Numbers 31:17-18 పిల్లల్లో మగపిల్లలను చంపండి, ఆడవారిలో మగవారి స్పర్శ తెలిసిన ఆడవాళ్ళని చంపేయండి, మగవారి స్పర్శ తెలియని ఆడవాళ్ళని మీకోసం ఉంచుకోండి. Kings 23:20-25 జోసయ, ఎవరైతే దేవుని వాక్యాన్ని పరిపాలించే వ్యక్తి ఉన్నాడో అతను, పాగన్ మతం, అప్పట్లో అక్కడ ప్యాగనిజం ఉండేది, ఆ ప్యాగనిజంకు చెందిన పూజారుల్ని వారి ప్రార్థనా మందిరాల్లోనే ఉచకోత పోసి వారిని అక్కడే తగలబెట్టడం జరిగింది. ఇక బానిసత్వం గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. Leviticus 25:44-46 మీరు ఇతర దేశీయుల నుంచి బానిసల్ని కొనుగోలు చేయొచ్చు, అది మగవారైనా ఆడవారైనా. ఆ బానిసల్ని మీరు మీ ప్రాపర్టీలా భావించవచ్చు, ఆ బానిసల్ని మీరు మీ కింద తరాల వారికి వారసత్వ హక్కుగా ఇవ్వచ్చు. అలాగే Ephesians 6:5 బానిసలు మీరు మీ యజమానుల మాటల్ని వినండి, వారికి క్రమశిక్షణతో సేవ చేయండి, వారి మాటకు ఎదురు చెప్పొద్దు. ఇలాంటి అడ్డమైన వాక్యాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మోరల్స్ మనకు అందించాడు అని చెప్పిన దేవుడు చెప్పిన వాక్యాలే. అలాగే పిల్లల గురించి అయితే Deuteronomy 21:18-21 మీ పిల్లలు మీ మాట విననట్లయితే, రెబెలియస్గా ఉంటే, వారు మీరు చెప్పింది వినకపోతే, అలాంటి పిల్లల్ని ఆ ఊరి పెద్దల ముందుకు తీసుకువెళ్ళి వీళ్ళు మా మాట వినట్లేదు, మేము చెప్పేది విధంగా నడుచుకోవట్లేదు అని చెప్పి ఆ ఊరి మొత్తం చేత రాళ్లతో కొట్టించి చంపాలి. ఇక ఆడవాళ్ళ గురించి అయితే Timothy 2:9-10 ఆడవారు అతిగా అందంగా డ్రెస్ చేసుకోకూడదు, అలాగే వారి జుట్టుని జడ వేసుకోకూడదు, వారు బంగారపు ఆభరణాలు లేకపోతే ముత్యపు ఆభరణాలు లేకపోతే కాస్ట్లీ ఆభరణాలు లేకపోతే డ్రెస్సులు వారు వేసుకొనకూడదు. ఇక Timothy 2:11-22 అయితే ఇక అది పీక్లో ఉంటుందన్నమాట. భార్యలు లేదా ఆడవారు మగవారి కన్నా పైన కాదు, వారు కింద. వారు మగవారికి చెప్పటం కానీ లేకపోతే నేర్పటానికి ప్రయత్నించకూడదు, అణుకువగా అణిగిమణిగి ఉండాలి. Leviticus 21:17-23 అయితే మరీ దారుణంగా వికలాంగుల్ని, మరగుజ్జుల్ని లేకపోతే జబ్బులతో ఉన్న వాళ్ళని ప్రార్థనా మందిరంలో దేవునికి బ్రెడ్ ఇవ్వటానికి కూడా, అదే బ్రెడ్ సమర్పించడానికి కూడా అనుమతి ఇవ్వబడలేదు. 1-2 ఇలాంటివి చెప్పుకుంటూ పోతే దేవుడి నీతి నియమాలు లేకపోతే మంచి చెడులు చాలా గొప్పగా ఉంటాయి. ఉదాహరణకి ఈజిప్షియన్ రాజు మోసెస్ని అతని ప్రజల్ని బందీలుగా ఉంచినప్పుడు దేవుడు మోసెస్ ద్వారా ఏం చెప్పిస్తాడంటే, మీరు మమ్మల్ని ఈరోజు రాత్రికో లేకపోతే మార్నింగ్కో మమ్మల్ని అందరినీ ఫ్రీ చేయండి, అలా ఫ్రీ చేయకపోతే మీ రాజ్యం మీదకి అత్యంత దారుణమైన పరిస్థితులు కల్పించబడతాయి అని. ఆ తర్వాత ముందేమో మిడతల దండు వచ్చి పంట పొలాలను నాశనం చేస్తుంది, ఆ తర్వాత ఏమో చెరువులో ఉన్న వాటర్ మొత్తం, చెరువులో ఉన్న చేపలు మొత్తం చనిపోవడం జరుగుతుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ రాజ్యంలో ఉన్న మగపిల్లవాళ్ళు, అది ఇంట్లో మొదటి సంతానంగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ చనిపోతారని చెప్పడం జరుగుద్ది. అలా దేవుడు ఆ రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ కూడా చంపడం జరిగింది. ఇది ఎవరిని శిక్షించడం కోసం? రాజును శిక్షించడం కోసం. సర్వశక్తివంతమైన దేవుడు తన ప్రజల్ని ఒక రాజు నుంచి విడిపించడం పెద్ద కష్టమైన పని. దానికోసం మిడతల దండును పంపించడం లేకపోతే వాటర్లో ఉన్న చేపలను చంపడం, రాజ్యంలో ఉన్న చిన్నపిల్లలను చంపడం అవసరమా? ఇవా దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకునే మోరల్స్. రెండోది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్స్ లైఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్స్ లైఫ్, మనిషి జీవితానికి ఉన్న అర్థం ఏంటి, మనం ఎందుకున్నాం ఈ లోకంలో, ఏం సాధించడానికి ఉన్నాం,
పుట్టడం చచ్చిపోవడమేనా మన జీవితం? మన జీవితానికి అర్థం ఏంటి? ఇది కేవలం మతాలకు సంబంధించిన మాట మాత్రమే. ఎందుకంటే ప్రకృతి పరంగా ఏ జీవికి కూడా ఇక్కడ ఏ కారణమూ లేదు బతకడానికి. అవి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి బ్రతుకుతున్నాయి అంతే. అంతకుమించి అయితే ప్రకృతికి ఏ జీవజాతిని కొనసాగించాల్సిన అవసరం లేకపోతే అగత్యం లేదు. మనమైనా అంతే, ప్రకృతిలో జరిగే మార్పుల్ని గమనించి మనం కూడా ఆ మార్పులకు తగ్గట్టుగా మారగలిగితేనే మన జాతి కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది, లేకపోతే ఇది కూడా అంతరించిపోతుంది. సో ప్రకృతికి ఏ జాతిని కొనసాగించాల్సిన అవసరం లేదు. మన జీవితాలకే కాదు ప్రపంచంలో ఏ జీవి జీవితానికి కూడా కారణం, కారణభూతాలు లాంటివి అనేవి ఏమి ఉండవు. ఈవెన్ మన ప్రాణం మనకు కనబడుతుందా? అంత మాత్రం ప్రాణం లేదని చెప్తామా? మనకు ప్రాణం కనిపించదు. బట్ ఆ ప్రాణం అంటే ఏంటి? బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్, సెల్లో జరిగే మెటాబాలిక్ యాక్టివిటీస్, ఇవన్నీ కొనసాగుతున్నంతకాలం మనం బ్రతుకుంటాం, లేకపోతే చచ్చిపోతాం. సో ప్రాణాన్ని చూపించమంటే ఏం చూపించాలి? బాడీలో జరుగుతున్న మెటాబాలిక్ యాక్టివిటీస్ని, సెల్యులర్ యాక్టివిటీస్ని చూపిస్తే చాలు. అండ్ మనం కాన్షియస్గా ఉన్నాం, మాట్లాడగలుగుతున్నాం, మన బాడీలో ఉన్న అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే మనం ప్రాణంతో ఉన్నట్టే లెక్క. నేను చెప్తున్నాను, ఇంత పెద్ద హాల్లో సుమారుగా, ఈ హాల్లో సుమారుగా 5,000 మంది పడతారు. ఈ హాల్లో, ఈ హాల్లో ఎక్కడా కూడా ఒక చిన్న చీమ లేదు అంటున్నాను. ఎలా చెప్పగలుగుతాను నేను? చీమ లేదు అంటే కనుక మొత్తం ప్రతి హాల్లో ప్రతి ఇంచ్ బై ఇంచ్ నేను వెతకాలి చీమ ఉందో లేదా అని. చాలామంది ఉన్న హాల్లో చీమ లేదని చెప్పడానికి హాల్ మొత్తం తిరిగి రావాలి. అలాంటిది ప్రపంచంలో 4,000 పైగా మతాలు ఉంటే, 500 కోట్ల పైగా జనాభా, నువ్వు నమ్ముతున్న దేవుణ్ణి నమ్మకపోతే నువ్వెంత పరిశోధన చేయాలి? ఉదాహరణకి నేను ఈరోజు రాత్రి రెక్కల ఏనుగును చూశాను అని చెప్పాను అనుకోండి, రేపొద్దున ప్రపంచం మొత్తం కూడా ఈ రెక్కల ఏనుగుల్ని పట్టుకోవడం కోసం, ఎక్కడుందో వెతకడం కోసం ప్రయత్నించాలా? అంటే నేను ఒక మాట చెప్తే నా మాటను నిరూపించడం కోసం, లేదా నా మాట తప్పని చెప్పడం కోసం ప్రపంచం మొత్తం కక్కరం కట్టుకుంటుందా? కాదు, ఇది అలా వర్కౌట్ అవ్వదు. ఎలా వర్కౌట్ అవుతుంది? ఎవరైతే క్లెయిమ్ చేశారో, ఆ రెక్కల ఏనుగులను చూశారని, వాళ్ళు దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. అంతే తప్ప రెక్కల ఏనుగులను చూశారని నేను చెప్పినంత మాత్రాన ప్రపంచం మొత్తం దానికోసం వెతుకులట్టు. నాలుగోదిగా, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ సంగతి ఏంటి? అసలు చచ్చిపోవడం ఏంటి? ఏంటి చచ్చిపోయిన తర్వాత మనలో ఉంటుండే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ యొక్క విషయాలు చెప్పగలరా? చచ్చిపోవడం అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్, సెల్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నంత కాలం కూడా మనం ప్రాణంతో ఉంటాం, అదే మనం జీవక్రియలన్నీ కొనసాగిస్తూ ఉంటాం. ఎప్పుడైతే అవి ఆగిపోయినాయో, అంటే బాడీలో ఆ రసాయనిక చర్యలు ఆగిపోయాయో, అప్పుడు మనం చనిపోతాం. ఏదో ఉంటుందని మనం చెప్పుకోకపోతే, ఇప్పుడున్న బ్రతుకు ఇలా ముగిసిపోతే మనం తట్టుకోలేము. కాబట్టి ఈ మతాలు అవ్వచ్చు, లేకపోతే మన మనస్తృప్తి కోసం అవ్వచ్చు, దీని తర్వాత ఇంకేదో ప్రపంచం ఉందని, లేకపోతే ఇంకేదో ప్రపంచంలో మనకి ఉన్నతమైన జీవితం లభిస్తుందని ఇలాంటివి చెప్పడం జరుగుతుంది తప్ప చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు. ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం, ఈ కక్షలు అవన్నీ కూడా ఎంత ఆర్గనైజ్డ్గా జరగబడుతున్నాయే, ఎంతో సిస్టమేటిక్గా జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు తయారు చేయలేదు, ఎవరో వ్యక్తి నుంచి రాలేదు, డిజైనర్ లేడు, క్రియేటర్ లేడు అనేది ఎంత వివేకం? యూనివర్స్ ఏం పర్ఫెక్ట్ కాదు. భూమి, సూర్యుడు, లేకపోతే ఈ గ్రహాలన్నీ కక్షలో తిరగటం కూడా పర్ఫెక్ట్గా ఏం లేవు. ఈ గ్రహాల యొక్క కక్ష, తిరుగుతున్న కక్ష ఏదైతే ఉందో అది స్లోగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడి వైపుగా లాగబడుతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్సు వీటి మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. అలా లాగబడి ఇవన్నీ కూడా లాస్ట్కి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ భూమి మీద 70% నీరు మనిషికి తాగటానికి అనుకూలంగా లేదు. సో నేను నిజంగా ఒక మంచి క్రియేటర్ని అయితే నేనేం చేస్తాను, నేను ఎవరి కోసం అయితే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నానో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ని ఇక్కడ పెడతాను. అలాంటి వ్యక్తివి నువ్వు ఈరోజు అంటున్నావు దేవుడు లేడని, దేవుని ఉనికిని ప్రశ్నిస్తున్నావా? నీ జీవితం ఎంత, నీ యొక్క జ్ఞానం ఎంత, నీ వయసు ఎంత, నీ మూలాలు అనేవి దేవుని చేతులు ఉన్నావే, నీకు తెలుసా నీ మూలాలు ఏంటో? దేవుడు ఉన్నాడు అని మీరు చెప్తున్నారు, అది తెలుసుకోవటానికి మీరు చేసిన పరిశోధన ఎంత? మీరు ఈ ప్రపంచంలో ఎన్ని కల్చర్స్ని, లేకపోతే ఎన్ని నమ్మకాలని, ఎన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ని మీరు పరిశీలించారు? ఇదే లాజిక్ మీకు కూడా వర్తిస్తుంది కదా. ఇక్కడ దేవుడు అనేది మీ మతానికి సంబంధించిన వ్యవహారం, అలాగే ప్రపంచంలో 4,000 మతాల్లో వాళ్ళకి నచ్చిన దేవుళ్ళు, వాళ్ళు నమ్మే దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు. ఆఫ్రికన్ దేవుడు బుంబా తను వాంతి చేసుకోవడం ద్వారా ఈ విశ్వం ఆవిర్భవించిందని కూడా చెప్తారు. సో నమ్ముకుంటూ పోతే దాన్ని కూడా నమ్మాలి. మీ దేవుడు మాత్రమే నిజమని చెప్పడానికి మిగిలిన 4,000 దేవుళ్ళు అబద్ధమని ముందు మీరు ప్రూవ్ చేయాలి. ఆ తర్వాత నాస్తికుల వరకు రావచ్చు. ప్రజల్ని డీవియేట్ చేసేటువంటి బోధలు, డీవియేట్ చేసేటువంటి ఫిలాసఫీలు మన మీడియాలో మాట్లాడకూడదు. ఏది సత్యం అనేటువంటి ఆలోచించేటువంటి మీడియా లేకపోవడం అనేది మన దేశానికి పట్టినటువంటి దురదృష్టకరం అని నేను అనుకుంటున్నాను. మన దేశంలో మంచి మీడియా లేకపోవడం దురదృష్టం కాదు, కనీసం చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్లో ఉన్న సైన్స్ని కూడా పక్కన పెట్టి అది అర్థం కాక, ఇన్ని పుస్తకాలు, ఇంత జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఉంటే వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం ఒక పుస్తకంలోనే ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం మొత్తం, విశ్వానికి సంబంధించిన జ్ఞానం మొత్తం ఉందని నమ్ముతూ, నమ్మించడానికి ప్రయత్నిస్తూ వేల మందిని స్వస్థత మహాసభల పేరిట లేని జబ్బుల్ని, లేకపోతే
తగ్గటానికి అవకాశం లేని జబ్బులను కూడా ప్రార్థన చేసి తగ్గించామని చెప్పుకునే పరిస్థితి ఈ దేశంలో ఉంటాం. నిజంగానే సిగ్గుపడాల్సిన విషయమే. ఇది ఇవాళ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.